మహేష్ బాబు హీరోగా వచ్చిన సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమా సక్సెస్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు ఖాతాలో మరో హిట్ పడింది. ఈ నెల 12న సర్కారు వారి పాట సినిమా థియేటర్స్ లో విడుదల అయిన సంగతి తెలిసిందే. తొలి రోజు న్యూట్రల్ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చిన వసూళ్లు సంతృప్తికరంగానే ఉన్నాయి. ఈ సినిమా మహేష్ అభిమానులతో పాటు పవర్ స్టార్ అభిమానులకు కూడా కిక్ ఇస్తోంది. ఎందుకంటే ఈ మూవీలో ఇటీవల విడుదలైన పవన్ కళ్యాణ్ చిత్రం భీమ్లా నాయక్ లోని ఓ పాట వినపడుతోంది. సర్కారు వారి పాట సినిమాలో పదే పదే సుబ్బరాజుకు హీరో మహేష్ బాబు కాల్ చేస్తుంటాడు. నిన్ను సుబ్బరాజు ఫోన్ మోగినప్పుడల్లా లాలా భీమ్లా అనే రింగ్ టోన్ వినిపిస్తుంది. ఈ రింగ్ టోన్ వినిపించినప్పుడల్లా థియేటర్స్ లో పవర్ స్టార్ అభిమానుల అరుపులు కేకలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ పాట రింగ్ టోన్ ఎందుకు పెట్టారన్న దానిపై డైరెక్టర్ పరశురామ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాట వినిపించగానే అంతా పరశురామ్ తన నెక్స్ట్ మూవీ పవర్ స్టార్ తోనే అని అనుకుంటున్నారని యాంకర్ అడిగిన ప్రశ్నకు పరశురామ్ సమాధానమిచ్చారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తారని, కళ్యాణ్ బాబును కలిసి మంచి కథ వినిపిస్తాను అని అన్నాడు. పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. అంతేకాకుండా భీమ్లా నాయక్ రింగ్ టోన్ ఎందుకు పెట్టామన్న విషయం కూడా చెప్పుకొచ్చారు. వేరే రింగ్ టోన్ పెడితే సరిగా ఆడియో వినిపించడం లేదని, దీంతో తాను తమను కలిసి భీమ్లా నాయక్ రింగ్ టోన్ పెట్టాలని డిసైడ్ అయ్యామన్నారు. అలా పవర్ స్టార్ పాటను మహేష్ బాబు మూవీలో వాడేశామని చెప్పుకొచ్చారు డైరెక్టర్ పరశురామ్.